ఈ కార్యక్రమాన్ని ఎంఎస్సిఎల్సి ఇన్స్టిట్యూట్ తరఫున జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా రెడ్డి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఒక పుస్తకం అనే ఒక ప్రయత్నం అనే పుస్తకం ద్వారా అటు ఏపీలోను ఇటు తెలంగాణలోను కొన్ని వేల మంది విద్యార్థులను వారికి కావాల్సిన నైపుణ్యాలను అందిస్తూ కొన్ని వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఎంఎస్సిఎల్సి వ్యవస్థాపకుల్లో ఒకరైన జే కిరణ్ కుమార్ గారికి తర్వాత నా తరఫున స్టూడెంట్ తరఫున యాజమాన్య తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఆరంభం శూరత్వం అంటే మొదట్లో మనకు జయించినంత ఆవేశం ఉంటుంది. అంటే మనం ఫస్ట్ రోజు క్లాస్కి వచ్చినప్పుడు నేర్చుకోవాలనే తపన అనేది అసలు అది ఎంత అంటే ఇవ అవతలతో మాట్లాడితే నా టైం ఎంత వేస్ట్ అయ్యిందని ఆలోచిస్తుంటా. ఆరంభం ఏదైతే ఉందో చివరి వరకు అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారంటే అది యాజమాన్య సంస్థ డైరెక్టరు 100% సక్సెస్ అనేట్టుగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ యొక్క సంతోషాలు చిరునవ్వు మీ ముఖ కలవలోనే కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎంఎస్సిఎల్సి ఇన్స్టిట్యూట్ స్థాపించినప్పుడు ఒక్కరు వేలు పదుల సంఖ్యలో తన సంస్థ ద్వారా సేవలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. సో కానీ ఒక మాట చెప్పగలుగుతున్నాను, ఇదే మాట సారు ఆ రోజు ఆ మాట అన్నారు, ఈరోజు అది అర్థం. మా ఎంఎస్సిఎల్సి సంస్థ వేల మందితోటి వందల మందితోటి స్టార్ట్ అవ్వలేదు, ఒక్క విద్యార్థితో స్టార్ట్ అయింది. అంటే ఆ రోజు మా సార్ ఒకటే మాట చెప్పారు, 1000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవ్వాలి అనే సార్ చెప్పిన నినాదం ఇప్పటికీ నాకు గుర్తుంది. అంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం, సాధిస్తామని చెప్పినటువంటి మన సారు జే కిరణ్ కుమార్ గారికి ముందుగా నా తరఫున అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మీకు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను, మనం కేజీ నుండి పీజీ వరకు విభిన్న స్థాయిలో అధ్యాపకులను చూస్తూ వచ్చాం. కానీ విభిన్న స్థాయిలో అధ్యాపకులు చూస్తూ వచ్చాం కానీ ఏదైతే కమ్యూనికేట్ స్కిల్స్ నేర్చుకొని కోటి ఆశలతో ఉద్యోగం సాధించాలని కోటి ఆశలతో గుంటూరులోని బ్రాడీపేట ఉన్నటువంటి ఎంఎస్సిఎల్సి ఇంగ్లీష్ సంస్థకు వచ్చారంటే అది మీ విజయంలో మా సంస్థ మా యాజమాన్యం మీ ఎన్నువంట ప్రతిరోజు ప్రతి గంట మీకోసం మీకు ఏదైతే కావాలో అంతకు బెటర్ దెన్ అవుట్పుట్ బయట ఉన్న ఇన్స్టిట్యూట్ కంటే మంచిగా అందించడానికి మా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ద లెటర్ కిరణ్ కుమార్ గారు నిరంతరం తపన పడుతూ ఉన్నారు. సో నిరంతరం తపన పడుతూ ఉన్నారు అంటే 1.5 ఇయర్ కాకుండా దాదాపు 30 మంది వరకు మా ఇన్స్టిట్యూట్ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1.5 ఇయర్లోనే మేము ఇంత అద్భుతాలు సాధిస్తామంటే అది ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల సాధ్యం కాదా? దానికి ఎవరు ఏదైతే కావాలో దానికి కావాల్సిన అవుట్పుట్ మొత్తం మా ఇన్స్టిట్యూట్ తరఫున ప్రొవైడ్ జరుగుతుందని చెప్తున్నాను. ఇంకా తర్వాత ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రత్న సార్ గురించి చెప్పాలంటే మా సార్ గురించి నాకంటే మీకే బాధించారు, తీగలా ప్రవింపజేస్తూ అటు పటాపంచంతో ఇటు వినోదంతో అలరిస్తూ ప్రవింపజేస్తూ ఉంటాడు. ఇంకా మా మణికంఠ సార్ ఉన్నారు, మా మణికంఠ సార్ కూడా ఎలా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఉత్సాహంతో వేగంతో అంతే ముందుకు వెళ్తూ ఉన్నాడో అదే ఉత్సాహంతో అదే వేగంతో ముందుకు సాగుతూ ఉంటూ ఉంటాడు. అది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఇంకా మీకు తెలియచింది కాబట్టి ఇంకా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ శుభఘడియలు రానే వచ్చాయి. నా తల్లి గర్భ శోకము నుండి
ఈ బయటికి వచ్చి నా తల్లి బరువు తగ్గిద్దామని తహతహలాడుతున్నానా అమ్మతో రవితేజ అయితే, లేదు లేదు నా బిడ్డని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే నా నుండి నా ఆయుసు పెరిగే కొద్దీ నా కొడుకు నా నుండి దూరం అయిపోతున్నాడు అని తన తల్లి కాలాన్ని ప్రశ్నించినప్పుడు కాలం చెప్పిన సమాధానం ఏంటే అసలు ఆశ్చర్యపోవాల్సిన విషయం. కాలం ఒకటే మాట చెప్పింది తన తల్లికి, ఎందుకు తల్లి ఇంత ఆలోచిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, లేదు లేదు నేను నీకు మాట ఇస్తున్నాను, నువ్వు ఎంతైతే అనుచనం బాధపడుతున్నావో అంతకీ ఈ ప్రపంచానికి ఒక వేలు చుక్కగా పరిచయం చేస్తాను అని ఆ తల్లికి కాలం చెప్పినప్పుడు తన తల్లి ముఖం మీద చిరునవ్వుని మరలా ఈరోజు 23 సంవత్సరాల తర్వాత అదే సంతోషాన్ని తన తల్లి పాదాలు చెంతకి చేసినటువంటి మన నమ్మతోటి రవితేజ గారికి నా తరఫున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ అందరి ముందు సమానంగా తెలియజేస్తున్నాను. తర్వాత మా ఎంఎస్సిఎల్ సంస్థ తరఫున కూడా ఇంకా ప్రత్యేకమైన వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా నా స్పందన గురించి ఇంకా చెప్పడానికి ఇంకా మాటలే రావట్లేదు. చరిత్రను నేను చదివిన చరిత్ర పుస్తకాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే అటువంటి మరల కళ్ళకు కచ్చినట్లు అర్థం చూపించినట్లుగా చూపించినటువంటివి ఆనాడు చెగువీర భగత్ సింగ్ అంబేద్కర్ అయితే ఈనాడు మన నామతోటి రవితేజ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మీకు చెబుతూ ఉన్నాను. ఇంకా ఈ చిన్న ఈ పుస్తకం చూసినప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే 2011 సంవత్సరంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక ఫస్ట్ ర్యాంకర్ అమ్మాయి గురించి చెప్తున్నాను, ఫస్ట్ ర్యాంకర్ అమ్మాయి గురించి చెప్తున్నాను. ఆ అమ్మాయిది మారుమూల ప్రాంతం, అంటే మారుమూల ప్రాంతంలో కూడా నిరుపేద కుటుంబంలో పుట్టింది ఆ అమ్మాయి. అలా జరుగుతూ వస్తుంది, ఒక్కొక్క సంవత్సరం కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. 10th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్లో ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి పేరు ప్లస్ ఆ ఊరి పేరు దాదాపుగా స్టేట్ మొత్తం అలసలు చేసింది. అలా 10th అయిపోయింది, ఇంటర్ చదువుతూ ఉంది. ఇంటర్ చదివేటప్పుడు కూడా 1st ఇయర్ 2nd ఇయర్ మరలా స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో ఇది చాలా ఆనందించవలసిన, వాళ్ళ కుటుంబంతో పాటు మన స్టేట్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇంకా ఆ అమ్మాయి క్లియర్ విజన్ ఏంటంటే నేను డాక్టర్ కావాలి అనేది. ఆ అమ్మాయి చిన్న ఈ డాక్టర్ కావడానికి ఎంసెట్ రాసింది, ఎంసెట్లో కూడా కోల్పోయింది. 103 ర్యాంక్ వచ్చింది డాక్టర్, అదే మెడికల్ కాలేజీలో జాయిన్ అయింది. సో కాలేజీకి జాయిన్ అయింది, కాలేజీకి వెళ్ళిపోయింది. ఆ చిట్టి తల్లి కాలేజీకి వెళ్తూ ఉంది. ఫస్ట్ రోజే ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు ఆ చిట్టి తల్లిని. ఎందుకంటే ఆ చిట్టి తల్లి తెలుసు, నేను ఆ చిట్టి తల్లి మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది, నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ చిట్టి తల్లికి ఈ చుట్టుపక్కల జరిగే ప్రశంస కానీ ఏం తెలియకపోవడం అదొకటి. రెండోది అయితే ఫస్ట్ అదొకటి. అలా రెండో రోజు వెళ్ళింది, ఆ చిట్టి తల్లి మరలా ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. మూడో రోజు వెళ్ళింది, ర్యాగింగ్ చేయడం పోయి మొదలుపెట్టారు. 4వ రోజు ఆ చిట్టి తల్లి క్లాస్కి రావా, ఏం జరిగిందంటే సూసైడ్ చేసుకుంది, అంటే ఆత్మహత్య చేసుకుంది. ఏంటంటే వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులను చూస్తే విషాద ఛాయలు అనుకున్నాయి. అప్పుడు ఆ చిట్టి తల్లి ఆ రోజున కనీసం కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే ఈ ఒక్క చిన్న పని చేయకుండా ఉంటే ఈరోజు మన మధ్య కానీ మనందరి తరఫున మధ్య కానీ ఉండేదని నేను అనుకున్నా. ఇటువంటి రుగ్మాతాలను కుల వర్గ వర్ణ భావాలను సామాజిక భావాలను కూకుట వేళతో పెళ్ళి పలికించి ఇలాంటి రుగ్మాతాలను కూకుట వేళతో పెళ్ళి పలికించి ఏంటి ఈ సమాజంలో ఎలా బతకాలని నేర్పించడంలో ఫస్ట్ పుస్తకం నా స్పందన అనే కాన్సెప్ట్ దాంట్లో ఉంది. అది చాలా అభినందించవలసిన విషయం. ఎందుకంటే ఆ చిట్టి తల్లికి ఆ పుస్తకం ఒక్క రోజున ముందు పరిచయమైనట్లయితే ఆ చిట్టి తల్లి ఈరోజు మన మధ్య ఉండేదని నా భావం అనేది నా భావాలు చాలా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం చదివినట్లయితే ఖచ్చితంగా
సమాజం అలాంటి వాళ్ళని కూకుట్టు వెళ్తా ఎట్లా పిల్ల పెళ్ళించాలనేది ఈ పుస్తకాల కళ్ళకు కట్టినట్లుగా వివరించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇంకా తర్వాత ఈ ప్రపంచం అతి పెద్ద వాల్యుబుల్ కరెన్సీ ఏదైనా ఉందంటే అదేంటి చెప్పండి ఒక్కసారి. అది ఒక్క మన టైం మాత్రమే, అది ఒక మన టైం మాత్రమే. సమయాన్ని కొనగలుగుతామా కొనగలలేమా అని అడిగినప్పుడు అంటే మీ ఆలోచన ఏం చెబుతారు, సమయాన్ని కొనగలుగుతామా కొనగలలేమా అంటే వెంకట్ నువ్వే చెప్పగలు, ఏం చెప్పగలుగుతావు, సమయాన్ని కొంటావా కొనగలలేవా? ఓకే, అంటే ఓకే ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచన చెబుతున్నారు. సమయాన్ని గడిచిన సమయాన్ని కొనలేము కానీ ఉన్న సమయాన్ని కొనగలుగుతాం. అంటే ఒక బిలిగేస జీవితంలో 24 అవర్స్ అంటే 24 గంటలు కాదు, 70,000 x 24 గంటలు 70,000 ఎంప్లాయీస్ని తన కంపెనీలో జాయిన్ చేసుకొని 70,000 మంది సమయాన్ని కొనగలిగినాడు. అది బిలిగేస్ అంటే ఉన్న సమయాన్ని కొనగలుగుతామని గడిచిన సమయాన్ని కొనగలలేము. ఒక ఎకనికి కూడా విలువ ఉంటుంది అంటే ఏ వ్యక్తి అయితే ఒక సెకండ్కి విలువ ఉంటుందని అడిగినప్పుడు అవి చూతాడు, ఒక్క సెకండ్లో తన ప్రాణాలు కాపాడుకున్నప్పుడు అడగండి ఆ వ్యక్తికి ప్రాణం కంటే ఒక సెకండ్ విలువ ఎక్కువ అని చెబుతాడు. ఆ వ్యక్తిని అడిగింది ఒక్క సెకండ్కు కూడా విలువ ఉంటుంది అని. ఒక్క మిల్లీ సెకండ్కు కూడా విలువ ఉంటుందా, విలువ ఇవ్వాలా అంటే ఆ వ్యక్తిని అడిగింది ఎవరైతే 2007 ఒలింపిక్స్లో ప్రపంచం మొత్తం గెలుస్తారని కోడేకి వస్తుందో ఒక్క 0.555 సెకండ్లలో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అందుకున్న హుస్సేన్ బోల్ట్ని అడగండి ఒక్క మిల్లీ సెకండ్ మళ్ళీ అదే మిల్లీ సెకండ్ గోల్డ్ మెడల్ అందుకోవాలంటే కనీసం 3 ఇయర్స్ పట్టిందంటే ఒక్క మిల్లీ సెకండ్కు కూడా విలువ ఉంటుందో అంటే ఆ వ్యక్తిని అడగండి మిల్లీ సెకండ్ విలువ ఎంత అంటే చెబుతాడు. ఇలాంటి కొన్ని లక్షల సెకండ్లు మన జీవితంలో వేస్ట్ చేస్తున్నామంటే అవునా కాదంటే ఖచ్చితంగా మన జీవితంలో ఇటువంటి విలువైన సెకండ్లను మిత్రమా. మన ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు, ఒకరు సమయం కొనేవాళ్ళు మరొకరు సమయం అమ్మేవాళ్ళు. అవునా కదా, ఒకరు సమయం కొనేవాళ్ళు మరొకరు సమయం అమ్మేవాళ్ళు. సమయం కొనేవాళ్ళు అంటే క్లియర్ విజన్ వాళ్ళకు ఉంటుంది, సమయం అమ్మే వాళ్ళంటే వాళ్ళకి క్లియర్ విజన్ ఉండదు. ఎవరికైతే క్లియర్ విజన్ ఉంటుందో వారు సమయాన్ని కొనగలుగుతారు, ఎవరికైతే క్లియర్ విజన్ ఉండదు వారు సమయాన్ని కొనగలలేరు. ఎగ్జాంపుల్ చరిత్రను తిరగేసి చదవండి, ఎవరు కూడా విజయం సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ వల్ల సాధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ చరిత్ర ఒక్కసారి పరిశీలించండి, కేవలం ఇంట్రెస్ట్ వల్ల ఎవరు సాధించిన వారు ఎవ్వరూ లేరు. ఎవరు కేవలం లక్ష్యము అనే మైండ్ సెట్లో ఉందో వారు మాత్రమే విజయం సాధించారు. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వారు ఆ లక్ష్యం వైపు అడుగులేస్తారు, ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వారు ఆ లక్ష్యం వైపు చూసుకొని వెళ్తూ ఉంటారు. సమస్యలు ఎదురవుతాయి, అవాంతరాలు ఎదురవుతాయి, ఆటంకులు ఎదురుతాయి, ఇవన్నీ కూడా నీకు ఆ లక్ష్యం పెడుతున్న పరీక్షలు. ఎవరైతే ఈ పరీక్షలు ఎదుర్కొని నిలగలుగుతారో వారు మాత్రమే ఈ ప్రపంచంలో విజయానికి పరిచయం అవుతారు. ఎవరైతే సమస్యల మీద ఫోకస్ పెడతారో వారు లక్ష్యం మీద ఫోకస్ పెడతారు. ఎవరైతే లక్ష్యం వైపు ఫోకస్ పెడతారో వారు సమయాన్ని కొనగలుగుతారు. కాబట్టి సమయం ఎంత అనేది చాలా విలువైనది, కాబట్టి మనం సమయాన్ని ఎంత ఉపయోగించుకుంటే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ఈ సమయాన నేను ఒక్కటే చెప్పగలుగుతున్నాను గుర్తుంచుకోండి మిత్రులారా, దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలు రెగిచెగిచి పడుతుంటే, దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలు ఎగిచెగిచి పడుతుంటే చరిత్రను తిరగరాసే ఆ చరిత్రను తిరగరాసే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నప్పుడు నువ్వు మేలుకో మిత్రమా. నీ నీడ నిన్ను విడవక ముందే
నువ్వు వెలుగులోకి రా మిత్రమా, నీ నేడ నిన్ను విడవక ముందే నువ్వు వెలుగులోకి రా మిత్రమా అని కోరుకుంటూ, ఈ చక్కని అవకాశాన్ని, ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా ఎంఎస్ఎల్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను.